దూకుడు చంద్రబాబు కంచుకోట బద్దలైనట్లయినా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోట గత ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుస్తున్నారు గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గిన ఇక్కడ పసుపు జెండా ఎగరడం మాత్రం ఆగలేదు ఇప్పుడు ఆ కంచుకోటను వైసీపీ టార్గెట్ చేసింది నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీలపై కన్నేసిన అధికార పార్టీ నేతలు చంద్రబాబు బద్దలు వ్యూహాలు రచిస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు కాస్త వెనకబడ్డారు ఈ విషయం వైసీపీ నేతల మైండ్ లో బాగా ఫిక్స్ అయింది కాస్త గట్టిగా ప్రయత్నిస్తే చంద్రబాబు కుప్పం కోటను కూల్చడం పెద్ద కష్టం కాదని వైసీపీ నేతలు భావిస్తున్నారు సొంత గడ్డపై చంద్రబాబుకు షాక్ ఇస్తే ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై బాగా ఉంటుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు చంద్రబాబు కుప్పం కోటను కూల్చడాన్ని పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెట్టాలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది పంచాయతీ నోటిఫికేషన్ రాకముందు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది టీడీపీతో ముప్పై ఏళ్ల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఇటీవల వైసీపీలో చేరారు ఇది టీడీపీకి పెద్ద కుదుపుగానే చెప్తున్నారు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామరాజు సైతం వీడారు ఇక కుప్పంకే చెందిన జడ్పీ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది కుప్పం నియోజకవర్గంలో బీసీల జనాభా ఎక్కువ వీరిపై వైసీపీ దృష్టి సారించింది కుప్పంలో టీడీపీకి మంచి మెజారిటీ కట్టబెట్టేది గుడిపల్లి మండలం ఇక్కడ నుంచే వైసీపీలోకి వలసలు మొదలు పెట్టారు వైసీపీ దూకుడుతో కుప్పం వ్యవహారాలు చూస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు కేడర్ ను కాపాడుకునేందుకు నానా తండాల పడుతున్నారట పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన వైసీపీ కుప్పంలో ఏకగ్రీవాలపై ఫోకస్ చేసింది గుడిపల్లె కుప్పం శాంతిపురం రామకుప్పం మండలాల్లోని తొంభై పంచాయతీల్లో ఎన్నికలకు ముందే ఇరవై శాతం ఏకగ్రవాలు చేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం ఇప్పటికే గ్రామాల్లోని నేతలతో వైసీపీ ముఖ్యులు మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది దీంతో కొన్ని పంచాయతీల్లో టీడీపీ నేతలు సైడ్ అయ్యారని తెలుస్తోంది ఈ నియోజకవర్గంలో పదికి పైగా పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు ఇక ఎన్నికలు తప్పదనుకున్న చోట ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది వైసీపీ వారి ఖర్చుకు వెనుకాడకుండా నేతలు అయోమయంలో పడ్డారని సమాచారం టీడీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్థానిక నేతలు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది కుప్పం నియోజకవర్గంలోని సగం పంచాయతీలో వైసీపీ వర్గం గెలిచిన చంద్రబాబు నైత్యంగా ఓడినట్లే అని అధికార పార్టీ భావిస్తోంది మరి కుప్పంలో వైసీపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి